Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan payane mind game asalake esaru vastundemo. Jagan Mohan Reddy ni ye vidhanga ibbandulu pettalo ardham kaani Telugudesam party chivaraku mind game loki digesindi. నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఆ మధ్య మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. తాజాగా అనంతపురంకే చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ప్రకటించారు. తమ అధ్యక్షుడు అంటే టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారంటూ చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు మాట్లాడుతున్న మాటలకు లాజిక్ ఉండడం లేదు. తాము చెప్పింది జనాలు నమ్ముతున్నారా లేదా అని ఆలోచించుకునే దశ కూడా చంద్రబాబు అండుకో దాటేశారు. తాము ఏది చెప్పినా జనాలు గుడ్డిగా నమ్మేస్తారనే పిచ్చి భ్రమలో బతికేస్తున్నారు. తాము చెప్పిందంతా తూచా తప్పకుండా అచ్చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టే తమ్ముళ్ళ మాటలు ఇంకా జనాల్లోకి వెళుతున్నాయి. ఎల్లో మీడియా అండలేకపోతే అసలు పార్టీ గురించి జనాలు ఎప్పుడో మర్చిపోయేవారే. కాలువ శ్రీనివాసులు చెప్పినట్లు నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీగా ఉంటే మరెందుకు చేర్చుకోవడం లేదు? దీపక్ చెప్పినట్లు 60 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీగా ఉంటే వెంటనే చేర్చేసుకోవచ్చు కదా. ముందు 60 మంది ఎమ్మెల్యేలను చేర్చేసుకుని తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు కదా. ఎదుటి పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను లాగేసుకోవడం ప్రభుత్వాన్ని కూల్చేయడం చంద్రబాబుకు కొత్త ఏమి కాదు కదా. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం జనాలకు ఇంకా గుర్తుంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను చంద్రబాబు లాగేసుకున్న విషయం జనాలకు తెలియదా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలను ఎంపీలను లాగేసుకుంటేనే పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు మైండ్ గేమ్ను పట్టించుకుంటారా? జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కోనందుకు తమ్ముళ్ళు సంతోషించాలి. అంతేకాని జగన్ పైన మైండ్ గేమ్ మొదలు పెడితే మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.